గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా మా అందరికీ సూపర్ మెంటర్ టీవీ ఫైవ్ ఆత్మీయ బంధువు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ అడ్వైజర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జే చౌదరి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో కాలేజ్ కనెక్ట్, వికాస వారధి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలతో విద్యార్థుల కళాశాల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న జయ చౌదరి గారు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆయన ఇప్పుడు ఇప్పట్లాగానే మరింత ముమ్మరంగా విద్యార్థుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తుంది టీవీ ఫైవ్. సో ప్రస్తుతం వికాస వారధి కార్యక్రమంలో మిడ్ నైట్ ఎక్కడో రోడ్డు మీద హనుమాన్ జంక్షన్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు గత రాత్రి. సో ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ప్రైజ్ బర్త్డే గిఫ్ట్ ఈరోజు వాళ్ళు ఇస్తే వాళ్ళ లుకింగ్ అట్ దేర్ లవ్ అండ్ అఫెక్షన్. ఇంత లవ్ అండ్ అఫెక్షన్ చూసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ రెన్యూడ్ ఎనర్జీ, ఎందుకంటే ఐఎమ్ నౌ గెటింగ్ ఎ రియల్ హోప్ దట్ ఎస్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఇండియన్ యూత్ టు బికమ్ ఎ వైబ్రెంట్ యూత్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ సచ్ వండర్ఫుల్ మెంటర్స్ అండ్ స్టూడెంట్స్ వర్ ఆల్ ట్రావెలింగ్. ఇది మామూలు యాత్ర కాదు, ఇది ఒక హిస్టారిక్ యాత్ర. I really want to thank all of them, and particularly I want to thank the entire TV5 management who have been traveling with us all through from day zero to, and we have started our journey together. I really want to thank all the management of the TV5, in particular Vasanth garu, Naidu garu, the entire team. Thank you. సో థ్యాంక్ యూ సార్ జయ చౌదరి గారు, వన్స్ అగైన్ వై విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. సో మార్కెట్ విషయానికి వస్తే గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి ఈ మార్నింగ్. మేబీ చైనా అమెరికా మధ్య ఒక ట్రేడ్కి సంబంధించి శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది అంటూ మళ్ళీ వార్తలు వస్తున్నాయి. సో ఇవి ఒకసారి పాజిటివ్గా, ఒకసారి నెగిటివ్గా, ఒకసారి కుదురుతుందని మరోసారి కుదరదని ఇలా రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి దీన్ని మరీ అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బట్ అండ్ మరొక విధంగా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ మార్కెట్ సంబంధించి ఆ రెండింటి మధ్య ఒప్పందం కుదరకూడదు. కుదిరితే మనకు పెద్ద అడ్వాంటేజ్ ఇండియా అనేది ఉండదు. సో మళ్ళీ వాళ్ళు అంత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవటం, వాణిజ్యం చేసుకోవడం జరుగుతుంటుంది. ఒకవేళ కుదరని పక్షంలోనే ఇండియా విల్ హ్యావ్ ఎ బెటర్ ఆపర్చునిటీ ఫర్ ఇట్స్ ట్రేడ్ రిలేషన్స్ విత్ యుఎస్ఏ. సో మరోవైపు క్రూడ్ ప్రైసెస్ $66 పైన ట్రేడ్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ 2019 హైస్ని టచ్ చేశాయి. సో బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ ఇలా ఉండడం కూడా మనకు ఎనదర్ నెగిటివ్. మరోవైపు ఒక సివియర్ లిక్విడిటీ క్రైసిస్ క్రంచ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. క్రంచ్ అంటే మార్కెట్స్లో ఇక్కడ లిక్విడిటీ డ్రై అయిపోవడం వల్ల కాదు, బట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎఫ్రైడ్ టు లెండ్ టు కార్పొరేట్స్. అది అనిల్ అంబానీ గ్రూప్ సంబంధించిన కంపెనీస్ కావచ్చు, అడాగ్ కావచ్చు, లేకపోతే DHFL కావచ్చు, మరొక కంపెనీ కావచ్చు. సో ఇటువంటి ఒక నెగిటివ్ సెంటిమెంట్ మనకు చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ సెంటిమెంట్ కాషస్గా ఉంది, ట్రెండ్ నెగిటివ్గా ఉంది. సో బ్రాడర్ మార్కెట్స్లో ప్రత్యేకించి చాలా బేరిష్గా ఉంది. మేబీ ఇండెక్స్ లెవెల్స్ మనకు అంత మరీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదనిపించినప్పటికీ బ్రాడర్ మార్కెట్స్ అంటే మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం నెగిటివ్ బేరిష్ సెంటిమెంట్ అనేది అంతకంతకు పెరుగుతుంది కూడా. సో ఇయర్లో మనం ఇప్పటిదాకా చూస్తే MSCI ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ 7% పెరిగింది, MSCI ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్స్ జపాన్ ఇండెక్స్ కూడా 7% పెరిగింది, MSCI ఇండియా ఇండెక్స్ 3.5% తగ్గింది. సో ఈ ఇయర్లో మనం క్లియర్గా ఒక అండర్ పెర్ఫార్మింగ్ మార్కెట్గా మనం బిహేవ్ చేస్తుంది మన మార్కెట్. అండ్ బీఎస్సీలో 52-week లోస్ హైస్ని టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్ చూస్తే 27 స్టాక్స్ న్యూ అంటే 52-week హైస్ దగ్గర ఉంటే 385 స్టాక్స్ ఆర్ ఇన్ 52-week లోస్. సో ఇది చాలా ఒక నెగిటివ్ ట్రెండ్గా మనం అర్థమవుతుంది మనకు. సో ప్రధాన కారణం FIA సెల్లింగ్. సో లాస్ట్ వీక్ కూడా మనం చూసాం లార్జ్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ వస్తుంది ఇప్పుడు. సో అవుట్ ఆఫ్ టాప్ 10 కంపెనీస్ ఇన్ ది నిఫ్టీ ఒక్క ITC మినహాయిస్తే మిగతా 9 స్టాక్స్ కూడా లాస్ట్ వీక్ దే లాస్ట్ నియర్లీ 98,000 crores ఆఫ్ మార్కెట్ క్యాప్. ఒక రిలయన్స్లోనే
21,456 crores వర్త్ మార్కెట్ క్యాప్ నష్టాన్ని చూసాం. సో ఇప్పుడు మిడ్ క్యాప్స్ నుంచి లార్జ్ క్యాప్స్ కూడా ఈ సెల్లింగ్ కనుక స్ప్రెడ్ అయితే మనం ఇండెక్స్ పరంగా కూడా ఒక బెరిష్ సెంటిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ సిరీస్ ఎక్స్పైరీకి సంబంధించి మేబీ 10,700 ఆర్ టు బి స్పెసిఫిక్ 10,800 టు 10,950 ఈ మధ్యలో కదలాడే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి నిఫ్టీకి సంబంధించి. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఎప్పటికప్పుడు, సో ఎస్ బ్యాంక్లో అంతా అయిపోయింది, మనకు నెగిటివ్ వర్స్ట్ అయిపోయింది అనుకునే సమయంలో మళ్ళీ ఆర్బీఐ స్టేట్మెంట్ ఇచ్చింది, ఎందుకు నువ్వు నేను నీ క్లీన్ చిట్ ఇచ్చా అని చెప్పేసి ప్రెస్కి ఎందుకు చెప్పావు, మీడియాకి ఎందుకు లీక్ చేసావు, మిగతా పార్ట్ అంటే ఒక కొంత పార్ట్ మాత్రమే రివీల్ చేసావు, మిగతా పార్ట్ని నువ్వు రివీల్ చేయలేదు, సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పమంటూ ఎస్ బ్యాంక్కి ఆర్బీఐ ఒక రిపోర్ట్ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సో రార్ రిపోర్ట్ అంటారంటే రిజర్వ్ బ్యాంక్ ఆడిట్ రిపోర్ట్లో కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన పార్ట్స్ అన్నింటినీ నువ్వు లీక్ చేసావంటూ ఎస్ బ్యాంక్ను అక్షింతలు వేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయా స్టాక్స్లో ఆయా కౌంటర్స్లో చోటు చేసుకుంటున్న దోబోచులాట. ఒకసారి పెరుగుతోంది అనుకునే సమయంలో మళ్ళీ ఏదో నెగిటివ్ న్యూస్ వచ్చి అదే స్టాక్ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్కి లోన్ కావడం చూస్తున్నాం. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి, అయిపోయింది ఇంకా ఏమీ లేదు, ఇందులో ఉన్న కౌంటర్స్ రిస్కీ కౌంటర్స్ ఎస్పెషల్లీ వాటి జోలికి వెళ్ళొద్దు. క్లీన్గా ఉన్న కంపెనీస్, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనుకుంటున్న కంపెనీస్లోనే మనం బయింగ్ ఆపర్చునిటీస్ వెతుక్కోవడం అనేది కరెక్ట్ పద్ధతి. ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా బహుశా మనం చాలా చాలా కాషస్గా ఉండాలి. సో ఇందాక అనుకున్నట్లుగా సెంటిమెంట్ మనకు ఇంకా ఇప్పటికి కూడా కాషస్గా కనిపిస్తుంది మార్కెట్ సెంటిమెంట్. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఎర్నింగ్ సీజన్ అయిపోయింది మనకు, ఇక కొత్త క్యూస్ ఏ క్యూస్ ఆధారంగా ఎలక్షన్స్ ముందు డెసిషన్స్ తీసుకోవాలి? ఐ డోంట్ థింక్ అంటే మేజర్ బయింగ్కి వెళ్ళాలంటే మాత్రం డెఫినెట్లీ ఈ 2 మంత్స్ ఆగచ్చు అనేది చెప్తానండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఫస్ట్ బ్రెంట్ క్రూడ్ అనేది మళ్ళీ క్లోజ్ టు $65 రావడం అనేది ఇట్స్ డెఫినెట్లీ నెగిటివ్. అంటే 60 నుంచి 65 దాకా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ యూనో 7 to 8%. సో నెంబర్ 2, ఇప్పుడు రూపీ అయితే డెఫినెట్లీ కాస్త స్టేబుల్గానే ఉంది, రిజల్ట్స్ అయిపోయినాయి కాబట్టి మనకి ఐ థింక్ మార్కెట్లో ఏ చిన్న పొలిటికల్ న్యూస్ కూడా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రామిఫికేషన్స్ అండి. కొద్దిగా వాలటాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంది. అండ్ మనకి డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ అనేది దే వర్ రీజనబుల్లీ గుడ్, కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అంత ఆశాజనకంగా లేదు. సో కంప్లీట్ ట్రాజెక్టరీ ఫామ్ అవ్వాలి అండ్ కొద్దిగా స్టెబిలిటీ రావాలంటే ఫ్రంట్ లైన్స్ కూడా కొద్దిగా కరెక్ట్ అవ్వాలి. ఐ థింక్ అది కొద్దిగా బిగిన్ అయింది అని చెప్పి అనిపిస్తుందండి. సో top 10 to 15 స్టాక్స్ ఏవైతే ఇండెక్స్ నిలబెట్టాయో గత 3 to 6 మంత్స్లో, ఐ థింక్ డెఫినెట్లీ అందులో కొద్దిగా లాస్ట్ లెగ్లో ఆ వాటిల్లో కరెక్షన్ అనేది రావచ్చు, కొద్దిగా సెల్లింగ్ కూడా రావచ్చు. సో ఐ థింక్ నెక్స్ట్ 1 quarter కూడా తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. బట్ చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైనా కానీ 2-3 ఇయర్ వ్యూతో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మాత్రం ఎస్ఐపి మోడ్లో మంత్లీ చేయొచ్చు, లేకపోతే రాబోయే 3 మంత్స్లో వచ్చే చిన్న చిన్న రియాక్షన్స్లో ప్రధానంగా స్టాక్స్ ఎక్కడైతే మనకి ఎక్కువ ప్లెడ్జింగ్ లేదో, ఎక్కువ డెట్ లేదో, ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో దొరుకుతాయి, ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా దొరుకుతాయి ఇంటర్నెట్లో కొట్టినా కానీ. సో అటువంటి వాటిలో ఆర్ మేబీ గుడ్ బ్రాండ్ నేమ్స్ అంటే ఈ ఎఫ్ఎంసీజీ కౌంటర్స్లో ఈసారి ఏదైనా లాస్ట్ లెగ్లో కరెక్షన్ వస్తే మాత్రం ఎఫ్ఎంసీజీలో కొద్దిగా 2 or 3 కంపెనీస్ డెఫినెట్లీ కొనొచ్చండి. అండ్ సమ్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విచ్ ఆర్ నెగ్లెక్టెడ్ కొద్దిగా టర్న్ అరౌండ్ కేస్ అయ్యి నెక్స్ట్ 1-2 ఇయర్స్లో బాగా పనితీరు కనిపించే ఎన్పిఎస్ తగ్గుతాయి కాబట్టి ఐ థింక్ అటువంటి వాటిల్లో డెఫినెట్లీ కొద్ది కొద్దిగా నెక్స్ట్ 2-3 మంత్స్లో చిన్న చిన్న పొజిషన్స్ తీసుకోండి. షార్ప్ కరెక్షన్స్ వస్తే కొద్దిగా ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే నెగటివ్ అండ్ బ్యాడ్ మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ వెరీ గుడ్ ఫర్ అన్ ఇన్వెస్టర్ హూ హాజ్ అట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ. ఆ కోవలో మాత్రం తప్పకుండా ఇన్ మై ఒపీనియన్ నెక్స్ట్ 3 మంత్స్లో ఎవ్రీ కరెక్షన్ షుడ్ బి బాట్ ఇన్ టు విత్ 2 ఇయర్స్ వ్యూ. సో ఈ నెగిటివ్ న్యూస్ ఎక్కువగా ఉన్న కంపెనీస్ లైక్ అడా గ్రూప్ కంపెనీస్ కావచ్చు, ఎస్ బ్యాంక్ కావచ్చు, DHFL, లేకపోతే ఈవెన్ సమ్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఇటువంటి వాటిలో ట్రేడ్ చేసేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే మనం అనుకున్నాం అన్ని ఎఫెండో స్పేస్లోనే ఉన్నాయండి. సో 1 ఈవెంట్ అండ్ 1 న్యూస్ తోటి స్టాక్స్ 20% 30% పెరగటం కానీ పడతాం కానీ చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్లో ప్రాబ్లీ ట్రేడింగ్ అవాయిడ్ చేయాలి ఫస్ట్ థింగ్. లేదు ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ ఐ థింక్ పుట్ ఆప్షన్స్ కూడా తీసుకుని హెడ్జ్ చేసుకుంటే లాంగ్ పొజిషన్స్కి, అదేవిధంగా కాల్ ఆప్షన్స్ కూడా మేబీ హయ్యర్ కాల్ ఆప్షన్స్ సెల్ చేసుకుని షార్ట్ పొజిషన్స్కి ఐ థింక్ వన్ షుడ్ డూ దాట్. అదర్వైజ్ ఈ స్టాక్స్ని అవాయిడ్ చేయమని నా సజెషన్. బట్ కీ సపోర్ట్స్ దగ్గర ఉన్నప్పుడు, రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఐ థింక్ అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకుని ఆ కొంత దూరం ఏదైతే ఉందో స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఫర్ ఇన్స్టెన్స్ ఎస్ బ్యాంక్ చూస్తే కనుక
లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా మనం దాని ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 160 నుంచి 245 దాకా వెళ్ళటం చూసాం. సో వన్ డేలోనే రిజల్ట్స్ వచ్చిన రోజు మనం చూస్తే కనుక 180 నుంచి 240 దాకా వెళ్ళటం చూసాం. అదేవిధంగా మొన్న ఆర్బీఐ రిపోర్ట్ ఏదైతే వాళ్ళు కంపెనీ బయట పెట్టిందో ఆ రోజు కూడా మళ్ళీ 30% పెరగటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్లో ఐ థింక్ స్టాప్అవుట్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఐ థింక్ నియర్ టు ద సపోర్ట్ జోన్ ఏదైతే ఉంటుందో అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు ట్రేడ్ అండి. సో వీటిల్లో అవాయిడ్ చేయడమే నా కరెక్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్ట్రెంగ్త్ కనపరుస్తున్నాయి ఇక్కడ నుంచి కూడా, దో దే ఆర్ కరెక్టెడ్ క్వైట్ అ బిట్ లాస్ట్ 10-15 డేస్గా. సో అవి సేఫ్ జోన్గా మనం పరిగణిస్తాం. అగైన్ హై బీటాలో రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ అప్ టు ద ఇన్వెస్టర్ యాక్చువల్లీ, ఎవరైతే రిస్క్ ఎక్కువ తీసుకోదలుచుకుంటారో మేబీ కాల్ ఆప్షన్స్ అండ్ పుట్ ఆప్షన్స్ ద్వారానే ట్రై చేయమని నా సజెషన్. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫ్రైడే వచ్చిన ప్యాటర్న్ మనం ఏదైతే చూస్తామో దాని హ్యామర్, ఒక చిన్న హ్యామర్ ఫార్మేషన్ రావటం చూసాం మనం. అంటే 10,620 ఏదైతే ఫ్రైడే స్లో ఉందో మేబీ అదొక సపోర్ట్ పాయింట్గా పరిగణిస్తాం మనం. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కై స్టేజ్లో మనం చెప్పుకోవచ్చు ఫర్ ర్యాలీ టిల్ 10,841. సో 120 పాయింట్స్ అప్ సైడ్ ఉంది. మేబీ మార్కెట్ ఒక 50-60 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్స్ తీసుకుంటే అప్పుడు 180 పాయింట్స్ మనకి రివార్డ్ ఉంటుంది, 60 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్కి ఎక్కువ మగ్గు చూపాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి 200 డే మూవింగ్ యావరేజ్ 26,400. సో మొన్నటి ఫ్రైడేస్ లో చూస్తే కనుక 26,600 దాకా రావటం చేసాం. అలా కరెక్ట్ అయినప్పుడు మేబీ అక్కడ 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అప్ సైడ్ అరౌండ్ 400-450 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇందాకే మనం డిస్కస్ చేసినట్టు వసంత్ గారు చెప్పినట్టు ప్రాబ్లీ హైయర్ వాల్యూ స్టాక్స్లో దెర్ ఈస్ గుడ్ సెల్ ఆఫ్. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం నెస్లే చూసినా, ఎంఆర్ఎఫ్ చూసినా, పేజ్ ఇండస్ట్రీ చూసినా కూడా ఈ స్టాక్స్ అన్నీ కూడా సింగిల్ డేలో 6%, 5% పడతాం అనేది మనం ఇంతవరకు చూడలేదు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా. సో వీటిల్లో కూడా ఇంత హ్యూజ్ సెల్ ఆఫ్ వస్తుంది అంటే మేబీ సమ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మేబీ సమ్ లార్జ్ ఇన్వెస్టర్స్ అమ్ముతున్నట్టు ఇండికేషన్ ఉంది. ప్రాబ్లీ ఆ స్టాక్స్ తర్వాత నిఫ్టీ స్టాక్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే నిఫ్టీ స్టాక్స్ పడట్లేదు కదా అని వాటిల్లో లాంగ్ వెళ్ళటం కూడా ఈ స్టేజ్లో కరెక్ట్ కాదు. ఒకవేళ వెళ్ళినా కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి హెచ్డిఎఫ్సి స్టాక్ ఏదైతే ఉందో అది బిలో 200 డే మూవింగ్ యావరేజ్ రావటం చూస్తున్నాం, ఆర్ నియర్ టు 200 డే మూవింగ్ యావరేజ్. ఒకవేళ బిలో దట్ క్లోజ్ అయింది అంటే కనుక ఆ స్టాక్ కూడా కొద్దిగా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బజాజ్ ఫిన్సర్ ఏదైతే స్ట్రాంగెస్ట్ స్టాక్ అనుకున్నావు అది కూడా ఆల్మోస్ట్ నియర్ టు 200 డే మూవింగ్ యావరేజ్ రావటం చూస్తున్నాం. సో ఇలాంటి ఇండికేషన్స్ మనకి డెఫినెట్లీ మార్కెట్ ఇస్తుందండి, ఏంటంటే మార్కెట్ ఈవెన్ నిఫ్టీ పరంగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని. సో నా ఉద్దేశంలో నిఫ్టీ రేంజ్ ఇప్పుడు 10,583 అండ్ 10,853 మధ్యలో ఉంటుంది. సో ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు అట్లీస్ట్ ఈ సిరీస్లో కనిపిస్తుంది. రైట్, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి రమేష్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. నేను టాటా స్టీల్ 5:13 దగ్గర తీసుకున్నాను సార్. 80 షేర్స్ ఉన్నాయి. అశోక్ లేలాండ్ ఒకటి 140 రూపీస్ దగ్గర 145 షేర్స్ ఉన్నాయి సార్. వీటిని అంటే అశోక్ లేలాండ్ 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది సార్, అదే ప్రైస్ దగ్గర ఉన్న హోల్డ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు అది 80 దగ్గర అట్లా 80 ఉంది సార్. ప్లస్ టాటా స్టీల్ కూడా 5:13 నుంచి 4.67 అట్లా వచ్చింది సార్. దాన్ని హోల్డ్ చేయమంటారా లేకపోతే యావరేజ్ చేసుకుంటారా ఎట్లా సార్ చెప్తారా? రైట్, యా రెండు స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ అండి. ఓన్లీ థింగ్ మీరు కొద్దిగా అశోక్ లేలాండ్ చాలా హైలో ఉన్నారు, ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద ర్యాలీలో మీరు తీసుకున్నారు. బట్ ఓన్లీ థింగ్ మీకు టైం పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మీకు 2-3 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్పొచ్చు. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవాలి ఇలాంటి స్టాక్స్లో. అశోక్ లేలాండ్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 74 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. స్టాక్ ఆల్రెడీ చూస్తే కనుక 140-145 నుంచి క్లోజ్ టు అరౌండ్ 80 దగ్గర ఉంది. సో అరౌండ్ 74 దగ్గర మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి అరౌండ్ 50-55 వస్తే కనుక డెఫినెట్లీ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. బట్ 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ అనే నా సజెషన్. అండ్ టాటా స్టీల్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 755 నుంచి 450 దాకా పడుతుంది చూసాం. సో మీరు కొన్నది 530, ఇట్స్ ఎ డీసెంట్ ప్రైస్ అండి. సో టాప్లో కొనలేదు కాబట్టి ఈ స్టాక్లో కూడా మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. నా ఉద్దేశంలో 407 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు అరౌండ్ 460 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఒక 15% ఇక్కడ నుంచి పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. అండ్ ఈ టాటా స్టీల్ మటుకు 541 దాని అబోవ్ క్రాస్ కాలేకపోవచ్చు ఫర్ ఏ టైం బీయింగ్. సో ఇన్ కేస్ ఒకవేళ మీ ప్రైస్ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యి మేబీ లోలో కొనే ప్రయత్నం చేయొచ్చు.
తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. హలో సార్, అడగండి కుమార్. డాక్టర్ రెడ్డిస్ అని థెర్మాక్స్ డాక్టర్ రెడ్డిస్ అండి థెర్మాక్సా? థెర్మాక్స్ అండి. ఈ రెండు ఎప్పుడు కొన్నారు, ఏ రేట్స్లో కొన్నారు? డాక్టర్ రెడ్డిస్ 26.86 అండి. ఓకే. థెర్మాక్స్ ఏమో 10.86 అండి. షార్ట్ టర్మ్ కోసం కొన్నావా ఇవి? అవునండి. ఏం చేయాలి రెండు కౌంటర్స్? యా ఐ థింక్ డాక్టర్ రెడ్డిస్ మనం మొన్ననే చూసామండి, ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 30-35% పడి ఆల్మోస్ట్ 25% దాకా రికవర్ అవటం చూసాం. సో ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు అబెరేషన్స్ అనేది డెఫినెట్లీ ఉంటాయి స్టాక్స్లో. బట్ మీరు షార్ట్ టర్మ్ అంటే కనుక విత్ స్టాప్ లాస్ అనేది డెఫినెట్లీ మీరు ట్రేడ్లో చేయాలి. అదర్వైజ్ మీకు ఎంతవరకు కిందకెళ్తుంది, ఐ మీన్ ఇట్స్ టఫ్ టు ప్రెడిక్ట్ ఈ స్టేజ్లో. సో మీరు డాక్టర్ రెడ్డి విషయానికి వస్తే కనుక క్లోజింగ్ బేసిస్లో 22-80 కింద స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ క్లోజ్ టు మీ ప్రైస్ దగ్గర అరౌండ్ 26-70 అండ్ 27-40 మధ్యలోనే రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి అక్కడ ఒకసారి ఎగ్జిట్ అనే నా సజెషన్. అండ్ థర్మాక్స్ విషయానికి వస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లాగే ఇది కూడా లాస్ట్ 3 మంత్స్గా కొద్దిగా హయర్ సైడ్ వచ్చినప్పటికీ స్టిల్ దెర్ ఇస్ డౌన్ ట్రెండ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే కనుక 1360 నుంచి క్లోజ్ టు 870 దాకా పడి ఇప్పుడే ఒక రిట్రేస్మెంట్ మోడ్లో ఉంది. సో 1065 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. మేబీ దాని అబౌవ్ 1 or 2 డేస్ ట్రేడ్ అవుతేనే 1150 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు కొన్న ప్రైస్ 1050 అంటున్నారు, మీ ప్రైస్ వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జిట్ అనే నా సజెషన్. షార్ట్ టర్మ్కి అంటున్నారు కాబట్టి 952 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్ కాలర్ ఉమా మహేశ్ రావు రాజమండ్రి నుంచి. హలో అడగండి ఉమా మహేశ్ రావు. హలో హలో సార్, ఎంసీఎక్స్ 720లో 200 షేర్లు కొన్నామండి. ఎంసీఎక్స్? అవునండి. 740లో కొన్నారు? 720 యా. బేసికలీ ఇది ఒక చాలా లాంగ్ టర్మ్లో పేషెన్స్ ట్రై అండ్ టెస్ట్ చేసే స్టాక్ అండి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫేజ్లో వాల్యూమ్స్ బాగా పడిపోయినాయి. ఎంసెక్స్ ఈజ్ బేసికలీ స్ట్రాంగ్ ఇన్ కమాడిటీస్. సో స్టాక్స్ పరంగా ఎంసెక్స్ వాళ్ళు ఎంత ట్రై చేసినా ఐ డోంట్ థింక్ వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని అయితే నేను అనుకోను. సో ఎన్ఎస్సీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కాంపిటీటర్. వేరే వాటిని కాంపిటీషన్ కంప్లీట్లీ ఎలిమినేట్ చేసింది. ఈవెన్ ఎన్ఎస్సీ ఈజ్ గోయింగ్ టు కమ్ ఫర్ ఎ పబ్లిక్ ఇష్యూ, అంటే సూనర్ దెన్ లేటర్. ఆ కారణం మూలాన మీకు బీఎస్సీ కానివ్వండి, ఎంసీఎక్స్ కానివ్వండి, దే బీన్ లగార్డ్స్ అండ్ కొద్దిగా వెల్త్ డిస్ట్రాయ్ చేశాయనే చెప్పాలి. ఎక్కడన్నా చిన్న జంప్ వస్తే మాత్రం మీరు ఇందులోంచి బయటకు వచ్చేసి వేరే మంచి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, మేబీ ఎస్బీఐ ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఐ థింక్ బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. భరణి అడుగుతున్నారు బిట్వీన్ సెరా అండ్ హెచ్ఎస్ఐఎల్, ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్ లాంగ్ టర్మ్ కోసం? సెరా వుడ్ ఆల్వేస్ బీ ఏ స్ట్రాంగర్ స్టాక్ దెన్ హిందుస్థాన్ శానిటరీ అండి. బికాస్ హిందుస్థాన్ శానిటరీలో వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్లో వెళ్ళిన ఎక్స్పాన్షన్కి దే ఆర్ నాట్ ఏబుల్ టు రియల్లీ షో ద నెంబర్స్, నెంబర్ వన్. అంటే కొంచెం డెట్ ప్రాబ్లము, అందులో కొద్దిగా డైవర్సిఫైడ్ రేంజ్ ఉంది. ఎక్సెప్ట్ సెరాలో మాత్రం కంప్లీట్లీ ఓన్లీ శానిటరీ వేర్ అండ్ టైల్స్ అది ఉంది, అండ్ ప్రీమియం వెరైటీలో కూడా వెళ్ళారు. సో బిట్వీన్ దీస్ టూ ఆన్ డిక్లైన్ సెరా వుడ్ బి ఎ బెటర్ బెట్. 3 మెయిల్స్ వచ్చాయి డాక్టర్ రెడ్డికి సంబంధించి, అందులో కూడా 2600 సమీపంలో పొజిషన్స్ తీస్తున్నారు షార్ట్ టర్మ్ కోసం. ఏం చేయాలి? అది స్టాప్ లాస్ వుడ్ రిమైన్ సేమ్ అండి. 2260 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ దెర్ వాజ్ అ గ్యాప్ యాక్చువల్లీ 2818 అండ్ 2707. ఆ గ్యాప్ ఏదైతే మనం చూసామో 11th రోజు గ్యాప్ డౌన్ చూసాం. సో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్. బట్ ఉన్న పొజిషన్కి 2260 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ ఇంపార్టెంట్ అండి. జిఐసీ హౌసింగ్ 470 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు మనోజ్ కుమార్. ఇంకా కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? హౌసింగ్ ఫైనాన్స్ యాజ్ ఏ స్పేస్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ అండి. 470లో అంటే మీరు కొన్న ప్రైస్కి సగం ఉంది, ఇప్పుడు 229 ఉంది. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అవాయిడబుల్ స్టాక్ అనే చెప్పొచ్చు. ఓన్లీ థింగ్, దీనిలో స్ట్రెంగ్త్ వచ్చినా కొంటే వీ కెన్ మేక్ క్విక్ మనీ. అదర్వైజ్ మనకి బాటమ్ ఎంత అనేది వెరీ టఫ్ టు ప్రెడిక్ట్ ఈ స్టేజ్లో. నా ఉద్దేశంలో 2016 ఫిబ్రవరి లో ఏదైతే ఉందో 181 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది దీనికి. సో 229 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 181 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 294 దాటితే దీనిలో స్ట్రెంగ్త్ వస్తుంది. అప్పుడు కూడా ఐ థింక్ డెఫినెట్లీ యూ కెన్ బై. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.